భద్రాచలంలో సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు మరి కొద్ది క్షణాలనే కళ్యాణ వేడుకలు జరగబోతున్నాయి సో ఇప్పటికే దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రాకర్ రెడ్డి ఇక్కడ ఏర్పాట్లు మొత్తం కూడా పర్యవేక్షణ చేస్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భారీగా కూడా భక్తులు ఇక్కడ చేరుకున్నారు సో ఏర్పాట్ల మీద మాట్లాడడానికి మనతో పాటు మంత్రి ఉన్నారు అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి భద్రాచలం వద్ద ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయినే ఎందుకంటే ఇవాల ఎదుర్కోలు ఉంటది ఆల్రెడీ పుష్కర పట్టాభిషేక కార్యక్రమం కూడా రేపు ఎల్లుండి ఉంది కాబట్టి 12 నదుల నుంచి జలాలు సేకరించి 4 సముద్రాల నుంచి జలాలు సేకరించి ఆ హోమం కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంలో పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తా ఉన్నారు అందరికీ కూడా అసౌకర్యం జరగకుండా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము రేపు లక్ష మంది శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణాన్ని వీక్షించడానికి రాబోతున్నారు వాళ్ళు కళ్యాణం అయిపోయిన తర్వాత కూడా వాళ్ళందరికీ కూడా తలంబ్రాలు ఒక 70 కౌంటర్లు పెట్టి తలంబ్రాలు కూడా అవైలబిలిటీ పెట్టాము బస్సులలో కూడా తలంబ్రాలు పంపించే కార్యక్రమం కూడా ఉంది పోస్ట్ ఆఫీస్ ద్వారా కూడా తలంబ్రాలు పంపించే కార్యక్రమం కూడా ఉంది మరి మంచినీటి యొక్క మరి దివి ల్యాబొరేటరీస్ ద్వారా ఇలా మనం ఒక 6 ప్లాంట్స్ ఇవాళ మరి 6వ ప్లాంట్స్ మనం ప్రారంభించాం అదే విధంగా ఇక్కడ ఈ గెస్ట్ హౌస్ కూడా ఇవాళ మరి 3 సూట్స్తో గెస్ట్ హౌస్ కూడా మనం ప్రారంభం చేసుకున్నాం తిరుపతి సిటీడికి వారి ఆధ్వర్యంలో 5 కోట్లతో నిర్మించినటువంటి డార్మెటర్ కూడా మనం ప్రారంభం చేసుకున్నాం ఈ విధంగా భక్తులకు అసౌకర్యం జరగకుండా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు సవ్యంగా జరుగుతూ ఉన్నాయి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నిన్ననే ఇంకా అంగరంగ వైభవంగా నిర్వహించాలని మరి ప్రత్యేక నిధి నుంచి 1 కోటి రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భద్రాచలంలో జరిగే కళ్యాణానికి ప్రభుత్వం తరపు నుంచి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు ఆనవాయితీ వస్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది ఈసారి ఎవరు సమర్పిస్తుంది రేపు మార్నింగ్ పొద్దున 9 గంటల వరకు తెలిసిపోతుంది సో అంటే భక్తులకు కొంత అంటే ఇబ్బందికరమైనటువంటి ఇబ్బందులు కూడా కొన్ని ఉన్నాయని చెప్తున్నారు ఇంకా సాధారణ భక్తులు వచ్చినప్పుడు విఐపీల తాకిడే వల్ల కనీసానికి వాళ్ళ దర్శనం కూడా తీసుకునే పరిస్థితి విఐపీ అంటే ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అయితే ఎంత విఐపీ తాకిడో అని ఇప్పుడు లేదు ఇక్కడ ఖమ్మం లోకం మినిస్టరు నేను ఎండోమెంట్ మినిస్టరు వస్తే సత్యవతి రాఠోడ్ గారు ఇంకెవరైనా మంత్రులు వస్తే ఒకరిద్దరు అది కూడా లేదు వస్తారు లోకల్ ఎమ్మెల్యేలు అయితే ఖచ్చితంగా రావాలి మెంబర్ పార్లమెంట్ రావాలి ఇంతకంటే ఇక్కడ విఐపీలు ఎవరు ఉన్నారు ఇంకెవరు లేరు దానికి ఏ విఐపీల తాకిడి అనేది లేని లేదు సామాన్య భక్తులే పెద్ద విపరీత సంఖ్యలో రావడం జరుగుతుంది అంతే తప్ప విఐపీల తాకిడి లేదు అందరినీ కూడా రిస్ట్రిక్షన్ చేస్తున్నాం వాళ్ళకు కూడా 5 పాసల కంటే ఎక్కువ ఇవ్వడం లేదు ఒక బ్లాక్ రిజర్వేషన్ చేసింది మాత్రం దాంట్లో వివిఐపీస్ కోసం ఉంచారు అంతకంటే ఎక్కువ ఎవరికి అందరు రొటీన్గానే కొనుక్కొని పోవాల్సిందే అంటే ఈసారి జరుగుతున్న కళ్యాణం ఒక ప్రత్యేకత ఉంది అంటే కళ్యాణంతో పాటు పుష్కర పట్టాభిషేకం కూడా అంటున్నారు సో 31వ తారీఖు అంటే మన రాష్ట్రం నుంచి గవర్నర్ వీళ్ళందరూ సో వాళ్ళకి భద్రత కానీ ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు అన్ని ఏర్పాట్లు పోలీస్ డిపార్ట్మెంటు కలెక్టర్ గారు పోలీస్ ఎస్పీ గారు ఇప్పటికే ఎన్నో పర్యాయాలు వాళ్ళు సమీక్షలు నిర్వహించి కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరిగే విధంగా ఇది భక్తి కార్యక్రమం దైవ కార్యక్రమం కాబట్టి అందరూ సహకరిస్తున్నారు ఎక్కడ ఎవరు కూడా ఇబ్బంది లేదు ఆఫీసర్ కూడా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా అందరూ పనిచేస్తూ ఉన్నారు ఎవరి డ్యూటీ వాళ్ళు చేసి రేపు కళ్యాణము మరి ఎల్లుండి పట్టాభిషేకము బ్రహ్మాండంగా నిర్వహించడానికి అధికారులు సమయత్తంగా ఉండాలి అధికారులు ఏ కార్యక్రమం మీకు అప్పచెప్పారు జిల్లా కలెక్టర్ గారు పోలీస్ సూపరింటెండెంట్ గారు ఈఓ గారు మీ కార్యక్రమాలు మీరు సక్రమంగా నిర్వహించాలని ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కూడా కోరుతూ ఉన్నాం సో ఇక్కడ పరిస్థితులు మరికొన్ని గంటల్లోనే రామయ్య కళ్యాణ మహోత్సవం రంగరంగ వైభవంగా జరగడానికైతే మొత్తం కూడా ఏర్పాట్లు చేసినామని చెప్పేసి కూడా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రాకర్ రెడ్డి చెప్తున్నారు వచ్చే సాధారణ భక్తులకు కూడా అన్ని రకాలుగా వాళ్ళకి దర్శనంతో పాటు కళ్యాణం తిలకించే విధంగా అదే కాకుండా ముత్యాల తలంబరాలు ప్రసాదాలు అందే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేసాము ఈ 3 రోజుల పాటు అంటే ఇప్పుడు కళ్యాణం జరిగిన తర్వాత నెక్స్ట్ డే పుష్కర పట్టాభిషేకం ఉంటుంది పుష్కర పట్టాభిషేకం పూర్తిగా కూడా అన్ని ఏర్పాట్లు జరిగి అందరు భక్తులు ఇక్కడ 2 రోజులు ఉంటానికి కూడా ఏర్పాట్లు చేశామని చెప్పేసి కూడా చెప్తుంటే పరిస్థితి కనబడుతుంది ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ ఫైస్తో నవీన్ ఐ న్యూస్ భద్రాచలం